ఏసీటీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏసీటీ ద్వారా జరిగేటటువంటి వివిధ కార్యక్రమాలను ప్రత్యేకించి సామాజిక రాజకీయంగా జరిగేటటువంటి అనేక విషయాలను మీ ముందుకు ఏసీటీ యాజమాన్యం వారు తీసుకొని వస్తున్నారు. ఇది ఎంతో అభినందనీయం. మరి సమాజంలో జరిగేటటువంటి వివిధ రకాల కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వాటి ద్వారా సమాజంలో ఉండేటటువంటి ప్రజలందరికీ ఎటువంటి మేలులు అందాలి అనేటటువంటి విధానాల ద్వారా మన ఏసీటీ యాజమాన్యం వారు చాలా రకాలుగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ దీని గురించి మరి డిస్కస్ చేయడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. నా పేరు పి శ్యామ్ సుందర్. నేను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఏలూరు జిల్లాకు పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఎంతోమందికి మహిళలకు పలు రకాల వృత్తుల్లో వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగులకు వివిధ రకాల ప్రజా ప్రతినిధులకు వివిధ సంఘాల సభ్యులకు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఒక గొప్ప సువర్ణ అవకాశం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేటటువంటిది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీ ఎడ్యుకేటెడ్ అండ్ బీ ఎంపవర్డ్. అందరూ కూడా బాగా చదువుకోవాలి, చదువు ద్వారా అందరూ కూడా పురోభివృద్ధిని సాధించాలి అనేటటువంటిది ఈ ఓపెన్ స్కూల్స్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక. ఈ ఓపెన్ స్కూల్స్ మనకి రెండు రకాల కోర్సులను అందిస్తూ ఉన్నాయి, 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్. 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు వీలుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ అనేటటువంటివి నిర్ణయించబడినవి. ఇవన్నీ కూడా ఎవరైతే చదువుకు దూరంగా ఉంటున్నారో వారిలో ఉండేటటువంటి వారికి చెందినటువంటి వివిధ అంశాల దృష్ట్యా చదువు మానేసి చదవాలనేటటువంటి కోరిక ఉన్నప్పటికీ వారి దగ్గర ఉండేటటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఉండవచ్చు, కుటుంబ నేపథ్యం అవ్వచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయి ఉండొచ్చు, మధ్యలోనే బడి మానివేసినటువంటి వయోజనులు అంటే 14 సంవత్సరాలు పైబడినటువంటి వారందరినీ కూడా మనం పెద్దవారుగా చెప్పుకోవచ్చు. అయితే స్కూల్ టైంలో స్కూల్లో జాయిన్ అవ్వలేక తర్వాత మరలా చదవాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఓపెన్ స్కూల్స్ అనేటటువంటివి ఒక గొప్ప అవకాశాన్ని. మోటో ఏంటంటే ఇందాకే ఫస్ట్ ఎయిడ్ చెప్పాను మీకు, బీ ఎడ్యుకేటెడ్ అండ్ బీ ఎంపవర్డ్. అందరూ కూడా చదువుకోవాలి, అందరూ కూడా పురోభివృద్ధిని సాధించాలి. ఎన్నో కొన్ని కొంతమంది చదువులేక ఆగిపోతుంటే వారి యొక్క భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. చదువు కనుక ఉంటే మనం ఏ రంగంలోనైనా సరే స్థిరపడవచ్చు. కాబట్టి బాగా చదువుకుంటే చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఎక్కడైనా సరే అతను పూజింపబడతాడు. విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటారు. చదువుకున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా సరే రాణించగలుగుతాడు. చదువు లేనటువంటి వ్యక్తికి చదువుకున్నటువంటి వ్యక్తికి వ్యత్యాసాలు చాలా ఉంటాయి. కాబట్టి నా యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఈ జిల్లాలో ఎవరైతే చదువు లేకుండా 14 సంవత్సరాల వయసు పైబడి మానేసినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా మరి ఈ యాక్ట్ టీవీ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, అందరూ కూడా ఎన్రోల్మెంట్ అవ్వండి, ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి. ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. పర్సనల్గా నేను కూడా ప్రతి సెంటర్ను కూడా విజిట్ చేస్తాను. ఆ విజిట్ చేసి అక్కడ ఉండేటటువంటి బోధనా పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా నేను పూర్తి స్థాయిలో అన్నీ కూడా నేను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఈ ఓపెన్ స్కూల్స్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. 10th క్లాసు ఇంటర్మీడియట్,
టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ కోర్సులో మనకి నాలుగు రకాల గ్రూపులు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ ప్రాక్టికల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే సైన్స్ పట్ల ఆకర్షితులైనటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఎంపీసీ గ్రూప్ చదవచ్చు, అదేవిధంగా బైపీసీ గ్రూప్ కూడా చదవచ్చు. ఈ సైన్స్ సబ్జెక్ట్స్ ద్వారా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి రంగాలకు చేరడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ చదవాలి అనేటటువంటి కోరిక ఒక విద్యార్థిలో చిన్నప్పటి నుంచి కూడా ఉంది. కానీ అతని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, కుటుంబ నేపథ్యం దృష్ట్యా బహుశా అతను చదవలేకుండా బడి మానేసి ఉండవచ్చు. అతను కలగన్నటువంటి కళ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు మనకి ఓపెన్ ఇంటర్ ద్వారా ఇంటర్మీడియట్లో నేరుగా ప్రవేశం చేసుకోవచ్చు. తద్వారా పాస్ అయిన తర్వాత అతను కోరుకున్నటువంటి ఒక ఇంజనీరింగ్ చదవాలంటే ఎంపీసీ చదివినటువంటి విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సుకు వెళ్ళడానికి అర్హతను కలిగి ఉంటాడు. ఇంకా బాగా కష్టపడేటటువంటి బైపీసీ విద్యార్థులు మరి అగ్రికల్చరల్ కోర్సెస్ ఉన్నాయి, డెంటల్ కోర్సెస్ ఉన్నాయి, ఫార్మసీ కోర్సెస్ ఉన్నాయి, అదేవిధంగా ప్రఖ్యాతి చెందినటువంటి మెడికల్ కోర్స్ ఎంబీబీఎస్ కూడా చదవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో ఎవరైతే చేరాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే తమ కళలను సాకారం చేసుకోవాలి అని అనుకుంటున్నారో, ఇంజనీర్లుగాను లేదా డాక్టర్స్గాను మంచి ఉత్తమమైనటువంటి అధికారులుగా సేవ చేయాలి అనుకున్నటువంటి అందరికీ కూడా ఈ ఓపెన్ ఇంటర్లో జాయిన్ అవటం ద్వారా మీ యొక్క కళ నెరవేరడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇది ఇంటర్మీడియట్ కోర్సు వచ్చేటప్పటికి మన జిల్లాలో 2010-2011 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. 2010-2011 సంవత్సరంలో 2444 మంది విద్యార్థులు ఈ దీనిలో నమోదు కావడం జరిగింది. దానిలో 1488 మంది పాస్ అవ్వడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ 2022-23 అకాడమిక్ విద్యా సంవత్సరంలో 2022 మంది నమోదు కావడం జరిగింది. అందులో 864 మంది మాత్రమే పాస్ అవ్వడం జరిగింది. అయితే ఒక అపోహ ఉంటుంది, ఓపెన్ స్కూల్స్ అనగానే ఏదో మేనేజ్ చేసేసి అన్నీ ఫ్రీగా చెప్పేసేసి కాపీలు అందించి పాస్ చేస్తారు అనేటటువంటి ఒక అపోహ ఉంది. అయితే నేనైతే మాత్రం ఖచ్చితంగా ఒక హామీ ఇస్తున్నాను, ఈ క్లాసెస్ అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి. ప్రతి ఎన్రోల్ అయినటువంటి విద్యార్థి దగ్గరలో ఉండేటటువంటి స్టడీస్ సెంటర్కి ఖచ్చితంగా హాజరు కావాలి. హాజరైనటువంటి విద్యార్థికి పూర్తి స్థాయిలో శిక్షణా కార్యక్రమం అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రతిరోజు ప్రతి సెకండ్ సాటర్డే ప్రతి సండే మనం క్లాసెస్కి అటెండ్ అవుతామో, టీచర్స్ చెప్పేటటువంటి లెసన్స్ ద్వారా మనకు కొంచెం అవగాహన కూడా పెరుగుతుంది. దాని మీద మీరు ఎక్కువసార్లు క్లాసెస్కి వస్తే మీకు నాలెడ్జ్ అనేటటువంటిది అంతగా అందజేయబడుతుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ఎలా రాయాలి అనేటటువంటి దాని మీద కూడా ఒక చక్కని ప్రణాళిక విధానంతో మీకు టెస్టులు కండక్ట్ చేస్తారు, అసైన్మెంట్స్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేయడం ద్వారా మీకు ఎగ్జామ్ పట్ల ఏ విధమైనటువంటి భయం అనేటటువంటిది ఉండదు. అందరూ కూడా ఎగ్జామ్ని చక్కగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా పారదర్శకంగా జరుగుతాయి. ఎటువంటి కాపీయింగ్ కానీ ఎటువంటి మాల్ ప్రాక్టీసులు కానీ దీనిలో ప్రోత్సహించం. నాకు స్వతహాగా అలాంటివి అంటే కూడా అసలు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రత్యేకించి నా పర్యవేక్షణలు ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా అమలు అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదవాలి. ఏదైనా సరే మనం నిజాయితీగా పనిచేస్తేనే మనకు ప్రతిఫలం అనేటటువంటిది అందుతుంది. నిజాయితీగా పనిచేయకుండా ఏదో వంకర మార్గాల్లో వెళ్ళాలి అనుకుంటే జీవితం అంతా కూడా పతనం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి విద్యార్థిని విద్యార్థులుగా మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి. ఎప్పుడైతే మీరు కష్టపడి చదువుతారో ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం అనేటటువంటిది అద్భుతంగా ఉంటుంది. మనం కష్టపడి ఒక 40 మార్క్స్ తెచ్చుకున్నా దాని ఆనందం వేరు, బాగా కష్టపడితే 90 మార్క్స్ కూడా వస్తాయి. సో ప్రతి ఒక్కరూ కూడా బాగా కష్టపడి చదివి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి మీరందరూ కూడా కృషి చేయాలి అని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఉచితంగానే మీకు సరఫరా చేయబడతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈ జిల్లాలోనే ఉన్నారు. ఆయన ఇప్పుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయన కూడా
ఓపెన్ ఇంటర్ ద్వారా ఇంటర్మీడియట్ చదివారు, తర్వాత డిస్టెన్స్ మోడ్లో ఒక డిగ్రీ చదివారు, తర్వాత ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అవడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఓపెన్ స్కూల్స్లో కూడా మిగతా విద్యా సంస్థల్లో ఎలా ఉంటాయో అటువంటి విద్యా విధానమే కొనసాగుతుంది. అక్కడ చదివినటువంటి వాళ్ళు ఎటువంటి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారో ఇక్కడ చదివినటువంటి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలు జీవితంలో స్థిరపడతారు, మంచి మంచి జాబ్స్లో సెటిల్ అవుతారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అనేటటువంటిది లేదు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ బోధనా విషయాలు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే దీనిలో మనకి మూడు భాగాలుగా ఉంటాయి. టెన్త్ క్లాస్ స్థాయిలో ఒకటేమో ఫస్ట్ గ్రూప్ ఏలోనేమో లాంగ్వేజెస్ ఉంటాయి, రెండో గ్రూప్ బిలోనేమో సబ్జెక్ట్స్ అంటే మెయిన్ సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీష్ ఏమో మనకి లాంగ్వేజెస్గా వెళ్తాయి, మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ అనేటటువంటివి ఏమో భాషేతర విషయాల ద్వారా ఉంటాయి. అంటే సబ్జెక్ట్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నమాట. వీటితో పాటుగా గ్రూప్ సిలో వృత్తి విద్యా కోర్సులను కూడా మేము పెట్టడం జరుగుతుంది. వృత్తి విద్యా కోర్సులు అంటే వొకేషనల్ కోర్సెస్. మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వావలంబన అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఒక స్త్రీ బాగా సంపాదించగలిగితే తన కుటుంబం అంతా కూడా బాగుంటుంది. ఎప్పుడు సంపాదించగలుగుతుందంటే ఆ స్త్రీకి ఏదైనా ఒక ఆధారం దొరికితే. ఆధారం అంటే సపోజ్ ఒక వృత్తి విద్యా కోర్సు ఆవిడ చదివితే కనుక ప్రభుత్వం ద్వారా ఒక 2 లక్షల రూపాయల వరకు లోన్ సదుపాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే తన కాళ్ళ మీద తను స్థిరపడడానికి, ఉద్యోగం ఉన్నా లేకపోయినా తన సొంతంగా తను ఎదగడానికి కూడా ఈ వృత్తి విద్యా కోర్సు అనేటటువంటివి ఉపయోగపడుతుంది. ఈ వృత్తి విద్యా కోర్సుల్లో మేము టైలరింగ్లో ఇస్తున్నాం, అదేవిధంగా కంప్యూటర్ విధానంలో అంటే కంప్యూటర్ సెంటర్స్ పెట్టుకోవడం వాటన్నిటి మీద కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ ఎలా రిపేర్ చేయాలి, టీవీస్ ఎలా రిపేర్ చేయాలి, సిస్టమ్స్ ఎలా రిపేర్ చేయాలి, ల్యాప్టాప్స్ ఎలా రిపేర్ చేయాలి అనేటటువంటి వృత్తి విద్యా కోర్సు కూడా మేము అందిస్తున్నాం. అదేవిధంగా ఆడపిల్లలకు బ్యూటీషియన్ కోర్సెస్ కూడా మేము అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చరల్ రంగానికి సంబంధించినటువంటి వృత్తి విద్యా కోర్సులు కూడా మన ఓపెన్ స్కూల్స్ ద్వారా జరుగుతుంది. నేను ఆశపడేది ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు కనుక జాయిన్ అయినట్లయితే ఎక్కువ మందికి వృత్తి విద్యా కోర్సులు తీసుకురావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు వృత్తి విద్యా కోర్సులు శాంక్షన్ చేస్తుందంటే ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అయితే, అయ్యా మరి మా జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయండి అని నేను ప్రభుత్వాన్ని అడగాలి అంటే ఎక్కువ శాతం విద్యార్థిని విద్యార్థులు నమోదు కాబడాలి. ఇలా ఎక్కువ శాతం మంది కనుక నమోదు కాబడితే నేను ఖచ్చితంగా వృత్తి విద్యా కోర్సులు కూడా ఎక్కువగా తీసుకొని రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ కోర్సు కాలపరిమితి ఎలా ఉంటుందంటే ఈ కంప్లీట్గా 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా కంప్లీట్ అయిపోవాలి అంటే 5 ఇయర్స్ లోపే, అంటే ఇప్పుడు మనం జాయిన్ అయితే 5 ఇయర్స్ లోపు ఖచ్చితంగా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ చేయాల్సిందే. అంటే 9 టైమ్స్ 9 పర్యాయాలు మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోర్సుల్లో అందరూ కూడా జాయిన్ అయితే చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ ఎగ్జామ్ టైంలో బహుశా ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఆ ఎగ్జామ్ రాయకపోతే ఆ టైంలో తర్వాత కూడా సప్లిమెంటరీ విధానంలో కూడా ఆ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా సంవత్సరంలో మనకి 2 పర్యాయాలు అనగా మార్చి ఏప్రిల్ మరియు జూలై ఆగస్టులలో పబ్లిక్ పరీక్షలు అనేటటువంటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష రుసుము కూడా 100 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఈ యొక్క ప్రాక్టికల్స్ రాసేటటువంటి సైన్స్ విద్యార్థులేమో అదనంగా 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఇతర గుర్తింపు బోర్డులలో 10వ తరగతి ఫెయిల్ అయినప్పటికీ అట్టివారు పాస్ అయిన 2 సబ్జెక్టుల వరకు మార్కులు బదలాయించుకునే అవకాశం ఉంటుంది. అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందిన 5 సంవత్సరాలలోపు పాస్ అయి ఉండాలన్నమాట. అంటే మీరు ఒకవేళ 1 సంవత్సరంలో కనుక ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే ఆ సబ్జెక్టుని మరలా సప్లిమెంటరీ విధానం ద్వారా రాసుకోవచ్చు. ఇలా మనకి అవకాశం 9 సార్లు ఉంటుంది, 9 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు పూర్తి స్థాయిలో చదివితే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ని పొందడంలో
మంచి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మహిళలకు ఇదొక గొప్ప సువర్ణ అవకాశం. మహిళలందరూ కూడా బాగా కష్టపడితే గనుక తమ యొక్క కుటుంబాన్ని పోషించుకునేటటువంటి స్థితికి ఉంటారు. నేను ఎప్పుడూ కూడా కోరుకునేది ఏంటంటే అందరూ కూడా చదువుకోవాలి, అందరూ కూడా ఎదగాలి. ఎప్పుడైతే మనం చదువుకుంటామో మనలో ఒక సంస్కారం అనేటటువంటిది కూడా వస్తుంది. చదువుకున్నటువంటి వ్యక్తి అన్ని చోట్ల కొనియాడబడతాడు. ఎందుకంటే మనలో గనుక మంచి చదువు ఉంటే ఆటోమేటిక్గా మనలో కొన్ని వాల్యూస్ కూడా విలువలు కూడా ఉంటాయి. విద్య ఏమి నేర్పిస్తుందంటే విలువలతో కూడినటువంటి విద్యా బోధన, నైతిక విలువలు, అదేవిధంగా అన్ని రకాల విలువలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో అవసరం. ఈ రోజుల్లో మానవ సంబంధాలు అనేటటువంటివి పూర్తిగా తగ్గిపోతున్నాయి. అంటే ఎవరికి ఎవరికి నేనే గొప్ప నేనే గొప్ప అనేటటువంటి విధానాలు అందరూ కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ సమాజమే ఒక కుటుంబంలాగా ఉంటే ఖచ్చితంగా సమాజం అభివృద్ధి అనేటటువంటిది చెందుతుంది. సమాజం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే ఎప్పుడైతే చదువు ఉంటుందో అప్పుడే సమాజం అనేటటువంటిది బాగా అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఈ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా ఇందులో మీరు జాయిన్ అవ్వండి, అందరూ కూడా బాగా చదువుకోండి, అందరూ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలి అనేటటువంటిది నేను ఈ యొక్క ఈ ఓపెన్ స్కూల్స్ ద్వారా మరి యాక్ట్ టీవీ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. స్కూల్ ఫీజెస్, ఇది ప్రభుత్వ స్కూల్ కాబట్టి దీనిలో ఫీజులు ఏం కూడా ఉండవండి, ఫీజులు ఏమి ఉండవు. ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం ఉంటుంది, అది మినిమం ఫీజే ఉంటుంది. పెద్ద ఫీజెస్ ఏమాత్రం కూడా ఉండవు. మీరు ఆ యొక్క ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీరు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మీ స్టడీ సెంటర్ వారు చెప్తారు. అయితే పెద్ద రుసుములు అయితే ఏమి ఉండవు దీనిలో. ఇది ఓపెన్ స్కూల్స్లో మనం అంతా కష్టపడి వేలకు వేల వెచ్చించాల్సిన అవసరం ఏమాత్రం కూడా ఉండదు. సాధారణమైనటువంటి ఫీజులే, మహా ఉంటే ఒక 100, ఒక 50 రూపాయలు, 500 లోపుగానే ఫీజు ఉంటుంది. కానీ అంతకుమించి ఎక్కడా కూడా ఫీజులు కూడా తీసుకోవు. ఎటువంటి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఫీజులు స్వీకరించబడవు. ఒకవేళ ఎవరన్నా అలా తీసుకుంటుంటే కనుక తీసుకున్నటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు కూడా నేను తీసుకుంటాను, శాఖాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఫ్రీగా ఉండండి. జాయిన్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా జాయిన్ అయినటువంటి మొదటి రోజే జీవితంలో నేను ఒక మంచి పని చేశాను అనేటటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండాలి. ఈరోజు నేను జాయిన్ అయ్యాను, రేపు 10th క్లాస్ పాస్ అవుతాను, రేపు ఇంటర్మీడియట్ పాస్ అవుతాను, తర్వాత నా చదువును నేను కొనసాగిస్తాను, తర్వాత ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడతాను, లేదా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నేను చిత్రీకరించబడతాను అనేటటువంటి ఒక మోటోతోటి కనుక మీరు ఉన్నట్లయితే మనందరి ప్రయత్నాల ద్వారా ఈ యొక్క ఓపెన్ స్కూల్స్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతారు అనేటటువంటిది నా యొక్క ఆకాంక్ష. సో దీని ప్రకారం మీరందరూ కూడా చక్కగా వీటిలో జాయిన్ అవ్వండి. ఏదైనా సందేహాలు, ఏదైనా మీకు నివృత్తి చేసుకోవాలంటే డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. నేను 24 గంటలు కూడా అవైలబుల్గానే ఉంటాను. ఏ సమస్య వచ్చినా దానిని ఇమీడియట్గా పరిష్కరిస్తానికి నేను మీ అందరికీ కూడా తోడ్పాటుగా ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటే కేవలం ఉద్యోగ ప్రయత్నాలలో విసిగిపోయినటువంటి వారు కొంతమంది ఉంటారు. వారందరూ కూడా ప్రైవేటు జాబ్స్ చేస్తున్నారు. ప్రైవేట్ జాబ్స్ చేసేటటువంటి వారు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హతను పొందుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. అంటే అటెండర్స్ గాను, స్వీపర్స్ గాను, డ్రైవర్స్ గాను ఇలా పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఆ రోజుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఆఫీస్లో ఒక స్వీపర్కి పెద్ద క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఒక 6th క్లాస్ చదివినా కానీ 5th క్లాస్ చదివినా కానీ అతను సంతకం పెట్టడం తెలిస్తే కనుక అతనికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు క్వాలిఫికేషన్ కనుక ఉంటే తర్వాత ప్రమోషన్స్ పొందడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో ఒక స్వీపర్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి ఆ ఆఫీస్కి సూపరింటెండెంట్గా కూడా ఎదగవచ్చు. అంటే ఎప్పుడైతే అతను 10th పాస్ అవుతాడో, ఇంటర్ పాస్ అవుతాడో, డిగ్రీ పాస్ అవుతాడో, ఈ విద్యార్హతల ద్వారా అతని యొక్క స్థితిగతి కూడా మారుతుంది. నాడు ఒక స్వీపర్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి తరువాత ఒక సూపరింటెండెంట్గా కూడా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటటువంటి చిన్న చిన్న
ఉద్యోగులందరూ కూడా ఈ ఓపెన్ స్కూల్స్ ద్వారా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేవలం ఆఫీసులోనే కాదు, ఈ మనకు అంగన్వాడీస్లో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్కడైనా సరే పనిచేసేటటువంటి వ్యక్తులందరూ కూడా అర్హతలు లేనటువంటి వ్యక్తులు ఈ అర్హతలు పొందుకొని ఓపెన్ స్కూల్స్ ద్వారా మంచి విద్యార్హతలు పొందుకొని తద్వారా మీరందరూ కూడా జీవితంలో చక్కగా స్థిరపడాలి అనేటటువంటిది నా యొక్క కోరిక. సో మీరందరూ కూడా బాగా చదువుకొని జీవితంలో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. యాక్ట్ టీవీ ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏంటి?